హాయ్ నమస్తే. మనం ఒక అపార్ట్మెంట్ లో ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి ఏ లైట్స్ పెట్టుకోవాలి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. జనరల్ గా చాలా మంది ఇంటి మొత్తం ఒకే లైట్ చూపిస్తారు, కానీ ఇండియన్ ఎలక్ట్రిసిటీ స్టాండర్డ్స్ ప్రకారం హాల్ కి 250 లక్షల ఉండాలి, బెడ్రూమ్స్ కి 200+ ఉండాలి, కిచెన్ లో 300+ ఉండాలి, డైనింగ్ లో 100 లక్షల ఉండాలి. లక్స్ లెవెల్ అంటే ఏంటి? లక్స్ అంటే లక్ష మీటర్ లో లక్ష మీటర్ చేసుకోవచ్చు. మనం చూడవచ్చు ఇక్కడ. సో 222 అంటే ఈ లక్ష లెవెల్ మనం బెడ్రూమ్స్ లో మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ లైట్ వాడాలి? జనరల్ గా ఈ 5 ఇంచ్ కట్ ఆఫ్ సైజ్ అంటాం దీన్ని. ఈ 5 ఇంచ్ కట్ ఆఫ్ సైజ్ లో 5 ఇంచ్ కట్ ఆఫ్ సైజ్ ని జనరల్ గా బెడ్రూమ్స్ లో వాడుకోవాలి. ఈ 15 వాట్ ని హాల్ లో వాడుకోవాలి. 15 వాట్ అంటే 6 ఇంచ్ వస్తుంది, 5 ఇంచ్ వస్తుంది. అదేవిధంగా డైనింగ్ లో మనం 4 ఇంచ్ వామ్ వైట్ వాడుకోవాలి, 4 ఇంచ్ వామ్ వైట్ వాడుకోవాలి. అదే కిచెన్ లో అయితే 18 వాట్ వాడుకోవాలి. అదే ఈ రెస్ట్ కోసం అయితే 3 వాట్ దీన్ని వాడుకోవచ్చు, లేదా ఇక్కడ స్పాట్ లైట్ ఉంది చూడండి, 3 వాట్ స్పాట్ లైట్ వాడుకోవచ్చు. అదేవిధంగా మనం డెకరేషన్ కోసం ఈ 1 వాట్ స్పాట్ లైట్ వాడుకోవాలి, 1 వాట్ స్పాట్ లైట్ వాడుకోవాలి. రెస్ట్ కోసం ప్రతి బెడ్రూమ్ లో కూడా మనం ఫుట్ ల్యాంప్ పెట్టుకుంటాం, ఈ ఫుట్ ల్యాంప్ వాడుకోవాలి రెస్ట్ కోసం. అదే విధంగా మనకి జనరల్ గా హాల్ కి వాష్రూమ్ మధ్యలో గ్యాప్ ఉంటుంది, అక్కడ ఈ స్పాట్ లైట్ వాడుకోవాలి. 12 వాట్ వాడుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇవి ఇవి కాకుండా మనం ప్రొఫైల్స్ వాడుకోవచ్చు, కో లైటింగ్ కోసం రోప్ లైట్ వాడవచ్చు.